ఎకనామిక్ సర్వేలో భోజనం లెక్కలు తేలాయి. వెజ్ మీల్స్, నాన్ వెజ్ మీల్స్ తో దేశంలోని ప్రజల భోజన ఖర్చులను లెక్కగట్టింది కేంద్రం. వెజ్, కొనుగోలు శక్తి 29%, నాన్ వెజ్ కొనుగోలు శక్తి 18% పెరిగిందని సర్వే తేల్చింది. థాలినామిక్స్ పేరుతో ఆర్థిక సర్వేలో స్పెషల్ చాప్టర్ జోడించింది ఆర్థిక శాఖ. ప్రజల కొనుగోలు శక్తిని కొత్త విధానంలో లెక్కించింది కేంద్ర ఆర్థిక శాఖ. భోజనం కోసం ఒక్కో కుటుంబం పెట్టే ఖర్చు ఆధారంగా ఎకనామిక్ సర్వే విశ్లేషించింది. 2006-07 నుంచి 2019-20 మధ్య వెజ్ మీల్స్ కొనుగోలు శక్తి 20% పెరిగిందని, నాన్ వెజ్ మీల్స్ కొనుగోలు శక్తి 18% పెరిగిందని వివరించింది. థాలినామిక్స్ ది ఎకనామిక్స్ ఆఫ్ ఏ ప్లేట్ ఆఫ్ ఫుడ్ ఇన్ ఇండియా పేరుతో 27 పేజీల చాప్టర్ను ఆర్థిక సర్వేలో ప్రత్యేకంగా చేర్చింది. 2019-20 ఆర్థిక సర్వేను నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ ఈ సర్వేను తయారు చేశారు. వెజ్ థాలీలో అన్నం లేదా రొట్టెలు, కూరగాయలు, పప్పు, నాన్ వెజ్ థాలీలో అన్నం లేదా రొట్టెలు, కూరగాయలు, మాంసాహారాన్ని సర్వే పరిగణలోకి తీసుకుంది. దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 80 సెంటర్లలో పరిశ్రమల్లోని కార్మికుల నుంచి డేటా సేకరించారు. 2006 ఏప్రిల్ నుంచి 2019 అక్టోబర్ అంటే 13 ఏళ్ల ఇండెక్స్ ఆధారంగా విశ్లేషణ చేశారు. 5 సభ్యులున్న కుటుంబం రోజుకు 2 పూటల భోజనానికి చేసే ఖర్చు, రోజువారీ ఆదాయం ఆధారంగా కొనుగోలు శక్తిని లెక్కగట్టారు. ఏడాది వరకు ఆహార ధాన్యాల రేట్ల పెరుగుదల ఎక్కువగా ఉందని, ఆ తర్వాత తగ్గుతూ వచ్చిందని రిపోర్టులో పేర్కొన్నారు. ఈ లెక్కన ఒక కుటుంబం ఏడాది కాలంలో భోజనంపై చేసే ఖర్చు 2015-16 తర్వాత కాలంలో బాగా తగ్గిందని ఎకనామిక్ సర్వే తెలిపింది. ఈ లెక్కన వెజ్ మీల్స్ తినే కుటుంబానికి ఏటా సగటున 10,887 రూపాయల ఖర్చు తగ్గిందని లెక్కేసింది. అదే నాన్ వెజ్ తినే ఫ్యామిలీకి సగటున 11,787 మిగిలిందని వివరించింది. అదే సమయంలో రోజువారీ సగటు ఆదాయంలో భోజనానికి చేసే ఖర్చు ఆధారంగా 2006-07 నుంచి 2019-20 వరకు వెజ్ మీల్స్ కుటుంబాల్లో కొనుగోలు శక్తి 29% పెరిగినట్లు అంచనా వేసింది. అదేవిధంగా నాన్ వెజ్ మీల్స్ కుటుంబాల్లో కొనుగోలు శక్తి 18% పెరిగినట్లు లెక్కగట్టింది. ఇతర రంగాల్లోనూ ఇదే రీతిలో కొనుగోలు శక్తి ఉందని వివరించింది. తెలంగాణలో 5 సభ్యుల కుటుంబంలో ఒక్కరి రోజు సగటు సంపాదన 479.06 రూపాయలుందని సర్వే పేర్కొంది. అందులో 40.02 రూపాయలను కుటుంబం సగటున రోజుకు నాన్ వెజ్ కి ఖర్చు చేస్తుందని తెలిపింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో రోజువారీ సంపాదన ఎక్కువని విశ్లేషించింది.